ఆరు నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి ఆరు నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణసాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 888-5592015 లేదా 9000-3390. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నవంబర్ మాసంలో రెండు కీలకమైనటువంటి గ్రహ మార్పులు, ఒకటి 7వ తారీఖు నాడు మూలా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశం, రెండు 17వ తారీఖున వృశ్చిక రాశిలోకి అంటే ఈ రాశిలోకే రవి యొక్క ప్రవేశం. ఇక్కడ శుక్రుడు మారినా మారకపోయినా ఈ రాశికి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహమే. రవి మారినా మారకపోయినా ఈ రాశికి అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహమే. అంటే 12-1 స్థానాల్లో రవి యోగించరు, 1-2 స్థానాల్లో శుక్రుడు యోగిస్తారు. సో మారేటువంటి రెండు గ్రహాల్లో ఒక గ్రహం పూర్తిగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అర్ధాష్టమ శని యొక్క స్థితి, గురుడు వక్రించినటువంటి స్థితిలో ఉండడం వల్ల గురుబలం తాలూకు విషయంపై కొంత అస్పష్టత, గురుబలం కొంత తగ్గి ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అష్టమ కుజ దోషం పోయింది. గత మాసంతో పోల్చుకుంటే కుజుడు ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ రాశి వారికి శుక్రుడు ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఉన్నారు, మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి స్థితి. ఇక్కడ దోషము అని చెప్పుకోదగ్గ స్థానం ఏంటంటే శని. ఆయన చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా శనేశ్వరుడుగా కొంత ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక 17వ తారీఖు దాటాక ఏమవుతుంది, రవి జన్మరవి అంతకు మునుపు వ్యయరవి, ఇలా రవి శనుల తాలూకు వ్యతిరేకమైన ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నాయి. మరి 9 గ్రహాలలో కేవలం ఒకే ఒక గ్రహం అప్పుడప్పుడు యోగించేటువంటి చంద్రుడిపై ఆధారపడి ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం, అంతఃక్లేశం ధనఛేద అంటూ ఉన్నది శాస్త్రం. ముఖ్యంగా అర్ధాష్టమ శని వ్యయ రవి బంధుత్వాలను పాడు చేసేటువంటి గ్రహాలు. మూర్ఖత్వంతో, మొండి పట్టుదలతోటి, పక్కవారు ఏమన్నారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ చెప్పుడు మాటలు విని లేదా ఇంట్లో ఉండేటువంటి మాటలు విని అవి పట్టుకుని నిరాధారమైనటువంటి ఆరోపణలను పట్టుకొని బంధుత్వాల్ని మిత్రత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ నెలలో వృశ్చిక రాశి వారు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మీకు అత్యంత సన్నిహితులు, ఎవరైతే మీ శ్రేయోభిలాషులు, మిమ్మల్ని మీరు మీకు మంచి జరగాలని కోరుకునేటువంటి వారు ఉన్నారో వారి తాలూకు మిత్రత్వాన్ని బంధుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా ఎందుకు, చెప్పుడు మాటల వల్ల. అందుకని ఈ నెలలో మీరు ఏం చేయాలి, ఎవరు చెప్పిన మాటలు వినకూడదు. మీ సొంత అభిప్రాయం మీకు ఉండాలి. ఏదైనా చూస్తేనే కానీ నమ్మకూడదు, ఏదైనా మీరు సొంతంగా మీ కళ్ళ పడితేనే కానీ దేన్ని కూడా నమ్మనటువంటి పరిస్థితిలో కనుక ఉంటే ఈ ఒక ఇబ్బంది నుండి బయటపడతారు. ప్రధానంగా అది. ఎందుకంటే మానసికమైన సమస్యలు. చతుర్థ స్థానం బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అంటూ ఉన్నది శాస్త్రం. వ్యయస్థానం, శయ్యాస్థానం, సుఖస్థానం ఈ రెండు స్థానాల మీద ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అక్కడ ఈ రెండు ప్రధాన గ్రహాలపైనే ఈ నెలంతా నడుస్తుంది కాబట్టి శరీరం అలసిపోతూ ఉండడం, కొంత నీరసము, నిస్సత్వ, అతి కోపము, క్షణికమైనటువంటి ఆవేశము, ఇవన్నీ ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితాలు అన్నమాట. అందుకని ఏం చేయాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, చెప్పుడు మాటలు వినకూడదు. మీ కుటుంబ సభ్యులు చెప్పినా, మీ జీవిత భాగస్వామి చెప్పినా, సొంత వాళ్ళ మీద చెప్పినటువంటి మాటలు ఎప్పుడూ పట్టించుకోకూడదు, వదిలేయాలి. అలా వదలగలిగిన నాడు ఈ నెల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది ప్రధానమైన విషయం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండు, ఈ మాసంలో డబ్బు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. తీర్థయాత్రలకు కానీ, ప్రయాణాలకు కానీ, మరి ఏ ఇతరత్ర విషయాల్లో కానీ, కొంత ఫంక్షన్స్కో అనుకోని ఖర్చులు కొంత ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి మాసం. ఇక బుద్ధి చాంచల్యత అంటే నిస్పష్టమైనటువంటి వైఖరి ఉండదు, ఎప్పుడూ కూడా అవగాహన రాహిత్యం, ఎప్పుడూ కూడా స్పష్టమైనటువంటి స్థితి లేకుండా వేవరింగ్ మెంటాలిటీ, ఈ పని చేయాలని ఉంటుంది, చేయకూడదని ఉంటుంది, వారితో మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడకూడదని ఉంటుంది, ఇలా మధ్యస్థంగా మిగిలిపోతారు.
ఆ మధ్యలో మిగిలిపోకూడదు. ఎప్పుడు ఊగిసలాట పనికిరాదు. ఏదైనా ఒక నిర్ణయం మంచో జడో ఈ నిర్ణయం నేను తీసుకున్నాను, దీన్ని కట్టుబడి ఉంటాను. అలా ఉండగలిగినా కూడా ఈ నెల మంచి ఫలితాలు వస్తాయి. ఇక నమ్మి మోసపోయే పరిస్థితి, ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళనే గుడ్డిగా నమ్ముతారు. తప్పితే మీకు మంచి చేయాలి అన్న వాళ్ళని మీరు నమ్మరు, ఎందుకంటే మీ గ్రహస్థితి అలా ఉంది. కాబట్టి ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కేవలం ఒక శుక్రుడి మీద మాత్రమే ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు జీవితంలో ఏమవుతుంది అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండదు, కానీ పై విషయాల్లోనే స్పష్టత ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, ఒకవేళ ఉద్యోగ వ్యాపారాల్లో స్థానచలనం కలగడం, వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం విషయాల వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కార్తీక మాసము, నా కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. అర్ధాష్టమ శని రవి బలం లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని సూర్యారాధన, విష్ణు ఆరాధన, ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యం. శనివారం వచ్చింది అంటే ఖచ్చితంగా శనేశ్వరుడికి అభిషేకం కానీ లేదా శివాలయంలో అభిషేకం కానీ, శనివారం ప్రదోష కాలంలో దీపం పెట్టడం ఇత్యాది విషయాలు కనుక చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రతిరోజు చదువుకోదగింది సూర్యాష్టకం, క్రమం తప్పకుండా చదవండి, మంచి ఫలితాలు వస్తాయి. స్వస్తి.